మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. తాగే పాలకాల నుంచి తినే ఫుడ్ వరకు ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతుంది. సో రీసెంట్గా బాగా పబ్లిసిటీ అయింది ఏంటంటే మన తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా అలచల అవుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఇంత అలచల అవుతున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు ముందుకొచ్చి మతాలను తీసుకొస్తుంది? అసలు మతాలను తీసుకొచ్చి ఈ టాపిక్ని, ఈ సబ్జెక్ట్ని ఎందుకు డైవర్ట్ చేస్తుంది? ఒకసారి దీని గురించి వివరించడానికి నేతి మహేష్ రావు గారు అయితే ఉన్నారు, సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ రోజులో చూసినట్లయితే కల్తీలు ఎక్కువ జరుగుతున్నాయి. మనం పాలలో కూడా కల్తీ జరుగుతుంది, నూనెలో కల్తీ జరుగుతుంది, ప్రతి విషయంలో కల్తీ జరుగుతుంది. ఒకసారి ఎందుకు కల్తీ జరుగుతుంది? అసలు ఇప్పుడు ఎందుకు ఇలాంటివి వచ్చాయి? గత మన పురాతనం చూసినట్లయితే ఇలాంటివి లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాయి సార్? జనరల్గా మన పాత తరం వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్లో కూడా కల్తీ లేకుండా వల్ల 100 ఏళ్ళు కూడా దాటిన పరిస్థితుల్లో ఉండేవాళ్ళే. బట్ ఇప్పుడు ప్రతిదీ కల్తీగా ఉంది. రాను ఇంకా రాజకీయాలు మారే కొద్దీ కల్తీని లీగలైజ్ చేస్తున్నారు. అన్న పాత తరంలో రాజకీయాల్లో అంత మనీ ఉండేవి కాదు. కొంత నాయకత్వంలో నిబద్ధత ఉన్న నాయకులు ఉండేవాళ్ళు. ఇప్పుడు రావడం రావడం ఒక 50 కోట్లు పెట్టాల్సి వచ్చినప్పుడు 50 కోట్లకు ఇంకొక 100 వసూలు చేయాలి కదా. 100 వసూలు చేయాలన్నప్పుడు ఈ కల్తీని లీగల్ చేసే పరిస్థితి వచ్చారు. అంటే ఈ కల్తీ రాజకీయాల వల్ల వచ్చిందంటారా? మరి 50 కోట్లు వసూలు చేసిన పెట్టిన అతను 100 కోట్లు వసూలు చేయాలంటే వసూలు చేయాలి. ఇప్పుడు సపోజ్ బెల్లం ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు సిండికేట్, వాళ్ళకి కల్తీ చేసే చూసేసి ఉన్నటువంటి సిండికేట్ నుంచి మామూలు వచ్చేస్తారు. మామూలు బీట్ కానిస్టేబుల్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఇన్స్పెక్టర్ నుంచి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ పోను, ప్రజాప్రతినిధులకి మన్ని లేయర్లు పంచుకుంటారు. అంటే నెలవారీ పేమెంట్లు వస్తాయి. ఒక ఎస్ఐ పోస్ట్కి ఆ ఏరియాలో లేదా ఒక రెవెన్యూ పోస్ట్కి ఆ ఏరియాలో అంత లంచం వేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే మొత్తం కల్తీ లీగల్ అయితే అయిపోయింది. సో ఒక్క పాలే కాదు, పాలల్లో మీరు చూస్తున్నా యూరియా కలిపారు అనేది, దాని మీద అలాంటి పాల సంస్థని బ్యాన్ చేయాలి కదా. కొన్ని బియ్యం ఉన్నాయి, బియ్యంలో ఈ కలిపినవి ఉన్నాయి, ఏది రబ్బర్ బియ్యం ఇట్లాంటివి, అట్లాంటి బ్యాన్ చేయాలి. అది చేసిన పరిస్థితి లేదు. ఇంకా సింపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ 130కో 140కో వస్తూ ఉంది. అసలు రియల్గా సన్ఫ్లవర్ తీసి ఆయిల్ తీస్తే 600-700 అవుతుంది. మరి ఎలా గిట్టుబాటు అవుతుంది 130-140? అంటే కెమికల్ ప్రాసెసింగ్ చేసి మొత్తాన్ని ప్రజలకి కెమికల్ తినిపిస్తూ ఉన్నారు. ఒక్క సన్ఫ్లవర్ ఆయిలే కాదు, మనం తినే చికెన్ ఎదుర్కొన్నది దాంట్లో ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు. బట్ ఆ ఇన్స్పెక్టర్ తెలుసు కదా, మరి పౌల్ట్రీ ఫార్మ్స్ అందరు కూడా ఆయనకి, దాని తాలూకా ప్రజాప్రతినిధులకి ఎవరు వాటా వాళ్ళకి, ప్రతి రంగంలో ఎవరు వాటా వాళ్ళకి. అలాగే మన కోటా బియ్యం ఉన్నాయి. కోటా బియ్యం అసలు ఎవరు తింటున్నారు వాళ్ళలో? బట్ కోటా బియ్యం రికార్డు ప్రకారం ఈ ఊళ్ళో ఇన్ని కోటా బియ్యం మంచాం, కోటా బియ్యం తీసుకున్నారని రాస్తారు. కోటా బియ్యం మొత్తం ఏం చేస్తున్నారు? ప్రక్యూర్ చేసే డీలర్ కాడ నుంచి, సో 2 లేయర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా పోలీసులు ముందు కాల్ వస్తుంది, ఫలాని కోటా బియ్యం రైస్ వెళ్తూ ఉంది, మీరు ఎవరు పట్టుకోకూడదని. సో హ్యాపీగా దర్జాకి ఇటు వెళ్ళాలట్ వెళ్తాయి. ఇక్కడ పార్టీలు కూడా వర్తిస్తాయి. ఏ పార్టీ అయినా, నేనంటే పార్టీలే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు నా పార్టీ ఒకసారి ఒక పార్టీ ఉందనుకోండి, డబ్బు మద్యం ఇచ్చి మీతో గెలిచిన ఏ పార్టీ అయినా ఇదే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, మీరు 50 కోట్లు వాళ్ళతో ఖర్చు పెట్టినప్పుడు 100 కోట్లు వసూలు చేయాలి కదా వాళ్ళు. సో అందువల్ల పేమెంట్లు అంటే బియ్యంలో ఎంత పేమెంట్, ఇసుకలో ఎంత, ఇట్లా రెస్టారెంట్ నడుపుకోవడానికి వాళ్ళు ఏం చేసిన కల్తీ చేయడానికి, సినిమా థియేటర్లు మేసిన వచ్చిన చేయడానికి, ఇలాగే పాలు సంబంధించిన, ఇలాగే కోల్డ్ పాలు కోళ్ళ ఫారాలు ఉన్నాయి, చేపలు చెప్పాలంటే రొయ్యల చెరువులు నడుపుతున్నారు, రొయ్యలు చేపలు వేసే దాంట్లో ఇవన్నీ కూడా కలుషితమైన, అంటే చెప్పాలంటే మన చికెన్ ఇవన్నీ కూడా వేసే పరిస్థితి. అంటే ఎవ్రీ వేర్ కల్తీ. మనం అసలు మన కల్తీ లేనిది ఏముందని చెప్పు, మన కల్తీ లేని మనం తినే కారంలో కూడా ఫ్రెష్ ఎయిడ్ కొడుతున్నారు, అదే మళ్ళీ ప్రాసెసింగ్ చేసి వచ్చేస్తా ఉంది. అంటే ఒక మానవుడికి కల్తీ వెళ్ళి ఆల్మోస్ట్ 50 ఏళ్ళు బతకడం, 60 ఏళ్ళు బతకడం అంటేనే గగనం. అంటే ఈ మొత్తం వ్యవస్థ ఒక మాఫియా. ఈ మాఫియాను ఎదుర్కోవడానికి ఎవరు కూడా సాహసం చేసే పరిస్థితి, ఎందుకంటే వచ్చిన ప్రజాప్రతినిధి కూడా దాంట్లో అకామిడేట్ అయిపోతాడు ఎవరైనా. ఎందుకంటే ఆయన 50 పెట్టాడు, 100 వసూలు చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేను క్వశ్చన్ ఏంటంటే తిరుపతి లడ్డు అనేది కల్తీ, అది కల్తీ అంశం కానీ చెక్ చేస్తే ఒక తిరుపతి లడ్డులోనే కల్తీ చేసే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారంటే ఇంకా మనం తినే ప్రతి ఐటెంలో కల్తీయే కదా. అంటే ఇది ఎవరు కల్తీ చేసి ఉన్నారు అనుకుంటున్నారు? వ్యవస్థ నేననేది వ్యవస్థలోనే
ఇప్పుడు తిరుపతి ఒక ఒక గోమో దానిక ఆవు నెయ్యి తాలూకు 1000 రూపాయలు అయితే ఇప్పుడు 100-350 కెట్ట వస్తుంది. అంటే అవుట్ రేట్గా ఆల్రెడీ నందిని వాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థ, అది దాన్ని వద్దని దీనికి ఎందుకు ఇచ్చారు? కమిషన్ కక్కుర్తే కదా, కమిషన్ కక్కుర్తే కదా. ఇప్పుడు ఆ కమిషన్కి వాళ్ళకి ఇచ్చి తక్కువకి ఇచ్చి నాకేం పాపం తెలియదు, నేను వాడికి ఇచ్చినాను, వాడు తప్పు చేశాడు అంటే పాపం చేయడానికి కారణం నువ్వే కదా అని ఇప్పుడు ప్రభుత్వం చేపించింది అంటున్నారు. నేను గత ప్రభుత్వం చేపించింది అనేది కాదు, అవినీతి కక్కుర్తితోటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల కల్తీ జరిగింది మొత్తం వాస్తవమే కదా. నాకు ఒక చిన్న డౌట్ సార్, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ మన తిరుపతి వర్క్ చేస్తారు కదా కొంతమంది, వాళ్ళు పార్టీ పరంగా చేస్తారా లేకపోతే వాళ్ళకి జాబ్ తెచ్చుకుని చేస్తారా? సో ఇక్కడ నేను చెప్పే వ్యవస్థలో ఈ మాఫియా సిండికేట్ అంతా కూడా అంతా ఒకటే, ప్రభుత్వం మారుతా ఉంటుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇది తిరుపతి అంశం లడ్డులో కల్తీ అనగానే సో ఆటోమేటిక్ ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ బయట పెట్టారు. అలా కాకుండా వేరే ఏదైనా ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా అధికారులు ప్రత్యేకతను నలిపోయేది, ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించింది. జస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వాళ్ళ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అపారమైన భక్తి అనుకోవచ్చు. ఈ కోణంలో బయటకు వచ్చింది అనేదే నేను అనుకుంటున్నాను. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే కల్తీ చేసే పరిస్థితి ఉన్నారంటే ఈ దుర్మార్గులు మనం తినే ప్రతి దాంట్లో కల్తీ దేశాన్ని రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య కల్తీ. ఈ కల్తీ మీద నిజంగా పాలకులు ఇద్దరు కూడా తప్పు జరిగినా కానీ, ఒకవేళ గత ప్రభుత్వంలో జరిగితే తప్పు జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని సిది అయిందని ఒప్పుకొని వీళ్ళు కూడా గత ప్రభుత్వం జరిగింది మా ప్రభుత్వం ఇట్లాంటి కల్తీలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ చేస్తాం, మొత్తం అన్ని వర్కౌట్ చేస్తాం అనే మెసేజ్ వస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ నా వర్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వమే చేసింది అని ఎలా అనుకోవచ్చు సార్? అక్కడ ఉన్న వాళ్ళు కూడా అవినీతికి పాలై చేయొచ్చు కదా, ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా చేయొచ్చు కదా. దీన్ని ఈ కాంట్రాక్ట్ అక్కడ ఉన్న అధికారులు ఇవ్వలేరు కదా, నేను అదే చెప్తుంది అధికారులు చేయలేరు. ఎందుకంటానంటే ఈ చేసే ప్రతి కల్తీకి ప్రభుత్వం కోటా వెళ్తుంటాయి ప్రజాప్రతినిధులు, అంటే బయట ప్రపంచం వేరు లోపల జరిగే మాఫియా వేరు. సో ఈ ఏ కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఈ అధికారులు చేసినా అధికారులు ఆట అధికారులు తీసుకోవటం, ఎమ్మెల్యే వాటాలు నాయకులు వాటాలు నాయకులు వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి ఇది ప్రభుత్వం తాలూకా కమిషన్ కక్కుర్తి మీద జరిగిన తప్పిదం అనేది నేను చెప్పదలుచుకున్నా. ఈ కమిషన్ కక్కుర్తులు తిరుపతి కూడా చేశారు. ఇక్కడ నేను అడుగుతా ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ, అసలు దీని మీద చర్చ చేయండి, దీని మీద చర్చ చేయండి. సో భవిష్యత్తులో తిరుపతి అంటే సరిపోయింది, మరి రోడ్డు మీద ప్రతిదాని మీద ఉంది, అసలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కోర్టులు ఇచ్చారు, అక్కడికి ఏమైనా టెస్టింగ్లు ఉన్నాయా, ఏమన్నా లైసెన్సులు ఫుడ్ లైసెన్స్ ఇచ్చారా, కొన్ని ఉన్న మానిటర్ సిస్టమ్ ఉందా, ఏమీ లేవు కదా. అంటే మనం దీనే ప్రతిదీ కలిపి ఉన్నప్పుడు సో టాపిక్ ఇక్కడ తీసుకొచ్చి మొత్తం మీద ఉక్కు పాదం నేపాలి కదా నిజమైన నాయకులు అయితే. మనం తినే ప్రతి ఫుడ్లో మనకు అందుకునే తీసుకోండి, ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న బడ్డి కొట్టు, ఆ ఆయిల్ 10 రోజులు మాగి ఉంటుంది, 10 రోజులు మగ్గిన ఆయిల్లోనే మళ్ళీ బజ్జీలు పునుగులు. రెస్టారెంట్ ఉన్నాయి, రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కొన్ని రెస్టారెంట్ ఫుడ్ లైసెన్స్ ఉన్న మానిటరింగ్ సిస్టమ్ ఉందా లేదు, ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ కదా, అంటే పబ్లిక్ తినే ఫుడ్ కదా, పబ్లిక్ తినే ఫుడ్ మీద ఎక్కడన్నా మానిటరింగ్ ఉండాలా లేదా, ఉండాలా లేదా, ఉండాలి ఉండాలా లేదా, మనం తినేది కరెక్ట్గా ఫుడ్ తింటున్నా లేదని తెలియదు. ఓ రెస్టారెంట్కి వెళ్ళాం, బయట బాగా ఏసీ కనపడతా ఉంది, ఆ రెస్టారెంట్లో నీకు పెట్టిన చికెనో నీకు పెట్టిన చికెనో చికెన్ కాదో ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి కదా. మరి ఈ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయా, జరుగుతూ ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి అయ్యా నేను ఇది చేస్తున్నానని చెప్పాలా లేదా, మరి చెప్తే నేను కోర్టులకి వెళ్ళి అందరికీ పర్మిషన్ ఉండాలి కదా, నాకు ఫుడ్ లైసెన్స్ ప్రకారం ఉందని పెట్టాలి కదా, మరి జరగాలి కదా, ఇది ఊరు మాట్లాడాలి, ప్రజాప్రతినిధులు మాట్లాడాలా, మరి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడరు ఈ రెస్టారెంట్ అందరి దగ్గర కూడా మనకి. సో మనకు నెలవారి మామూలు అందరికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా తప్పు కదా సార్. నేనంటే ముందు ప్రజాప్రతినిధులు చేసే పరిస్థితి ప్రజలు కూడా తప్పు, ఎందుకంటే నీకు వాళ్ళు 50 కోట్లు ఎలక్షన్ అప్పుడు అంటే ఇవన్నీ మర్చిపోయాయి, నువ్వు ఎలక్షన్ అప్పుడు 3000-4000 కుటుంబానికి 5000-10000 వస్తున్నాయి మర్చిపోతున్నావు. నువ్వు 5000-10000 లంచం తీసుకుని ఇచ్చావంటే సంవత్సరం పొదులు నీ కొడుకు పెట్టే ఫుడ్ కల్తీ ఫుడ్డే పెడతా ఉన్నావు. ప్రతి రోగానికి కల్తీకి సంబంధించింది కారణం, క్యాన్సర్ ఇంత చిన్నపిల్లలు కూడా క్యాన్సర్ వస్తూ ఉంది, ఎందుకు వస్తున్నాయి, ఆడు తినే చాక్లెట్లు కూడా కలిపే పరిస్థితి ఉన్నాయి, మొన్న మధ్య చాక్లెట్లు కూడా ఈ పదార్థాలు కలిపే పరిస్థితి, అంటే దానమైన పరిస్థితి, ఒక పిల్లలకి భవిష్యత్తు కూడా లేదు. సో 50-60 ఏళ్ళకే పెద్దోళ్ళు చనిపోయే పరిస్థితి, ముసలోళ్ళు అయ్యే పరిస్థితి, అంటే రివర్స్ వెళ్తున్నాం మనం ఇప్పటికంటే. ఇంకప్పుడు ఇంకా పుట్టు లేని రోజుల్లో వ్యవసాయం చేసుకున్న పల్లెట్లో ఉన్నవాళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళు కల్తీ లేనిది
కల్తీ లేని నెయ్యి తిన్నారు, కల్తీ లేని పాలు తాగారు, కల్తీ లేని అన్నం తిన్నారు, కల్తీ లేని కూరగాయలు, హ్యాపీగా ఆ రోజు అలా ఉన్నారు కాబట్టి 100 ఏళ్ళు బతికిన పరిస్థితి. ఈరోజు నిత్యం కల్తీ. ఈ కల్తీ మీద దమ్ము ఉంటే మాట్లాడాలి కదా. ఇది ప్రజలకు కూడా ప్రజలకు తెలియాలి, ప్రజలకు కూడా అర్థం. ప్రజలు ఎలా ఇప్పుడు ఓటు వేస్తున్నారు సార్, ఓటు వేసేటప్పుడు నువ్వు నిజాయితీగా ఇండిపెండెంట్ గా నువ్వు ఓటే, సో డబ్బులు తీసుకుని ఓటేస్తున్నప్పుడు ఇంక నువ్వు అలానే ఉండాలి. ఇక్కడ మనం చెట్టు ముందా లేదా ఇత్తనం ముందా అన్నప్పుడు, సో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అనేది ప్రజలు అన్నప్పుడు, సో వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తాం, ఎవరిది తప్పుగా. నేను అనేది ఒక 50 కోట్లు పెట్టిన ఎమ్మెల్యే ఇవన్నీ కల్తీలను అలో చేసి 100 కోట్లు వసూలు చేస్తున్నాడంటే, నేను వెళ్ళి యాజ్ అ ప్రజాప్రతినిధిగా అయ్యా నువ్వు కల్తీ చేస్తున్నావని అడిగే దమ్ము ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే 50 కోట్ల ఎమ్మెల్యేతో పెట్టించిన ప్రజలు అవినీతి పరులు కదా. ఈ ప్రజలు కానీ 50 కోట్లు తీసుకోకుండా ఉంటే అతను నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిచి ఈ సిండికేట్లు మొత్తం మీద పడేవాడు కదా. మరి ఎవరు అల్టిమేట్ గా ప్రజల్లో మార్పు రావాలి. మార్పు ఎవరు చేయగలగాలంటే మీరు చేయాలి. మీరు చర్చ కానీ ప్రజల్లోకి తీసుకొచ్చి సో ప్రజలకు వెళ్ళే పరిస్థితి వస్తే మార్పు వస్తుంది కాబట్టి, ఆ మార్పు వచ్చిన రోజు మనం అనుకున్న బడా మాఫియా ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలను శాసించే పరిస్థితి ఉండదు కాబట్టి, సో మీడియా కూడా 2 గ్రూపులుగా విడిపోయి పార్టీల కోసం పార్టీల మీద పనిచేస్తూ ఈ ప్రజల్ని నిత్యం గొర్రెల మాదిరి ఉంచే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. సో ఈ విషయానికి వస్తే మన డెమోక్రసీ సార్, డెమోక్రసీ అన్నప్పుడు ఏంటి, ప్రజలకి నచ్చినట్టు ఓట్లు వేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రజలే సగం ఈ పాలనని చెడగొడుతున్నారు. సో ప్రజలు చెడగొట్టినప్పుడు ఇంక మీడియా ఏం చేస్తారు సార్? సో ఇక్కడ అదే చెట్టు ముందా ఇత్తన ముందా అనేది మన పాత్ర, యాజ్ ఎ మీడియా పాత్ర. మనం మనకున్న పవర్ మనకున్న శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే దేశ స్వతంత్రం వచ్చిందంటే మీడియా రంగం ప్రజలు చైతన్యం చేయటం కాదు. సో పాలకులు వాళ్ళు ఎలాగ ఉంటారు, మనం వెళ్ళే విధానంలో నువ్వు బృహత్తర బాధ్యత ఇచ్చినప్పుడు మనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను కాదనలే కానీ ఈ వేళల్లో కూడా ఎందుకు రాజకీయంగా ఈ మీడియా పరంగా సక్సెస్ అవ్వలేరు అంటే చేస్తే తీసుకొని కార్యక్రమాలు తీసుకొని కానీ ప్రజల దగ్గరికి వెళ్తే అవుతుంది. ఇప్పుడు సపోజ్ కందుకూరులో మనం సో మొత్తం ఇదొక ర్యాలీ ఒకటి పెడదాం వచ్చే వారం. ర్యాలీ ఏంటి, మాకు కల్తీ లేని ఆహారం కావాలి. చిన్న బడ్డి కొట్టు అయినా దాని తాలూకు పర్మిషన్ ఉందో లేదు ఇవ్వండి, ఆ పర్మిషన్తో పాటు మానిటరింగ్ ఉందో లేదో చూడండి, ఒకే రైస్ క్వార్టర్ రైస్ కలవకుండా ఉన్నాయా, ఇవన్నీ కూడా కల్తీ లేని ఆహారం ఇవ్వండి. కానీ కందుకూరు మొత్తం ప్రజలంతా బయటకు వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వస్తే సో ప్రజాప్రతినిధులు కూడా ఆలోచిస్తారు కదా, లేదా సో మీడియా కూడా రెస్పాండ్ అవుతుంది కదా. తప్పెవరిది అంటే వాళ్ళదా వీళ్ళదా అనే దాంట్లో ఎక్కడో దిక్క ఇత్తనం పడాలి. ఇత్తనం పడటం కోసం మా లాంటి వాళ్ళని మాట్లాడుతున్నాం అనేది చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు మాకు ఒక విషయం తెలిసింది, రాజకీయాల వల్ల కల్తీ జరుగుతున్నది ఒక పదం అయితే ఈ రోజు నేను విన్నాను. సో మీ వల్ల తెలుసుకున్నాను సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సో కల్తీలు ఎలా జరుగుతున్నాయి అంటే రాజకీయాల వల్ల కల్తీ జరుగుతుందని చెప్పేసి మన నేతి మహేష్ గారు అయితే చెప్తున్నారు. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన ఇండిపెండెంట్గా ఉండి మనకు నచ్చినట్టుండి మన డెమోక్రసీని అయితే ఫాలో అవుతామో ఆ రోజు ఇలాంటి కల్తీ జరగవు అని కూడా ఒక క్లియర్గా ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.